ఈ రోజు కూడా అదే జరుగుతుంది ప్రేమను వరలారా ఆ రోజు ఇస్రాయల్ వినలేదు ఈరోజు క్రైస్తవులమైన మనం వినటం లేదు రోజు విగ్రహారాధన విగ్రహారాధన అనగానేంటి ధనాపేక్షి అయిన విగ్రహారాధన మనుషులను ప్రేమించే గుణాలు మనుషులను ప్రేమించే గుణం మనుషులను ప్రేమించే గుణం మంచిది కదయ్యా ఎవరే నీకు పరలోకాన్ని ఇచ్చేది ఏ మనిషి ఏ మనిషి నీకు ఇస్తాడు మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు మనుషులు ప్రాణం పెట్టిన ఏసుక్రీస్తు వైపు చూడాల్సిన మనుషులు ప్రేమిస్తున్నాం విగ్రహారాధన ధనాన్ని ప్రేమిస్తున్నాం విగ్రహారాధన ఇల్లును ప్రేమిస్తున్నాం విగ్రహారాధన విగ్రహారాధన నీతి న్యాయములను మనం మరిచిపోయాం నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించటం అన్న సంగతి మరిచిపోయాం మనల్ని ప్రేమించే వాడిని మనం ప్రేమించాలి మనల్ని ప్రేమించని వాన్ని మనం ప్రేమించకూడదు ప్రేమించకూడదు సరిహద్దులు గీసుకున్నాం సరిహద్దులు గీసుకుంటున్నాం విధవరాన్ల గురించి మనం ఆలోచించటం లేదు అనాథ పిల్లల గురించి మనం ఆలోచించటం లేదు అదే భక్తి అని దేవుడు మనకు రాయించాడు వారిని సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు మనం నీ పెళ్లి రోజు వచ్చింది విధవరాలను ఏమైనా జ్ఞాపకం చేసుకున్నావా నీ పిల్లల పుట్టినరోజు వచ్చింది విధవరాలను ఏమైనా జ్ఞాపకం చేసుకున్నావా దేవుడు నిన్ను కాపాడాడు వికలాంగులని ఏమైనా జ్ఞాపకం చేసుకున్నావా మర్చిపోయే వాళ్ళని మనం మర్చిపోయే వాళ్ళని పుట్టినరోజు వచ్చింది ఇదిగో మనల్ని పిలిచిన వారిని మనం పిలవాలి వండుకోవాలి తినాలి పెళ్లి రోజు వచ్చింది మన వాళ్ళని మళ్ళీ పిలుచుకోవాలి వండుకోవాలి తినాలి నువ్వు బాగుపడ్డం మళ్ళీ మన వారిని అందరిని పిలుచుకోవాలి వాళ్ళకు వింద్ ఇవ్వాలి అయిపోయింది మన జ్ఞాపకం చేసుకోవటం లేదు ప్రేమ వారి ఇస్రాయల్లు అదే తప్పు చేశారు ఇస్రాయల్లు అదే తప్పు చేశారు ప్రేమ దేవుని పిల్లలారా నీతి న్యాయములను విడిచిపెట్టారు ఇదిగో ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేశారు మనకు ఆజ్ఞలు మనకు విధి విధానాలు మనకు చేయవలసినవి మనకు చెయ్యకూడనివి మనము ఇదిగో ధరించుకోవలసినవి ఎన్ని మన జీవితంలో ఉన్నవి ఆలోచించండి ఒక్కసారి విసర్జించమన్నాడు చంపేయమన్నాడు ధరించుకోమన్నాడు విసర్జించమన్నది ఏంటి ఇదిగో మీ అవయవములలో జారత్వమైనను అపవిత్రతైనను కాముకత్వమైనను దురాశి అయిన ధనాపేక్షను చంపేయండి చంపేయండి అంటున్నాడంటే అసలు అవి ఉండటానికి వీలు లేనే లేదు మన ఇంట్లో పాము వచ్చేసింది అనుకోండి చంపేయండి రా అంటాం ఎందుకు దాన్ని చంపకపోతే మనల్ని చంపుతుంది మనల్ని చంపే దానిని మనల్ని చంపటం కంటే ముందు మనమేం చేయాలి చంపాలి జాగత్వాలు ఆగిపోతున్నాయా వ్యభిచారాలు ఆగిపోతున్నాయా పైగా ఏం మాట్లాడుతుంది తెలుసా ఆ ఎవరు చేయటం లేదండి భయం ఉందా ఈరోజు ఏమన్నా సినీ క్రైస్తవ యువలోనికి వచ్చి అమ్మో వ్యభిచారం అంట అని గుండెల మీద చేసుకుని భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ మాకు ముందే తెలుసండి ఆ ఇలాంటి కామనండి ఆ పర్వాలేదండి ఏం కాదండి ఎంత ఈజీగా తీసుకున్నాం ప్రేమని వారుల ఎంత ఈజీగా భయమేది భయం ఏది దేవుడు మనకు చెప్తున్నాడు ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని ఒరే చింపేస్తానరా చీరేస్తానరా చెబుతున్నాడు భయం ఉందా మనకేమన్నా ఏం వెంటన్నాం ఏం బతుకుతున్నాం అసలు మనం ఎక్కడికి వెళ్ళేటట్టుగా ఉంది అనేది లేదు ఎవడైనను ఎవడైనను ఎంత కఠినంగా ఉందండి ఆ మాట ఇదిగో వ్యభిచారులైనను వేశ్యా సాంగత్యములైనను జారులైనను జారులైనను వారు పరలోక రాజ్యానికి అరసులు కారు ఎంత కఠినంగా ఉందా మాట అసహ్యులు 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 ఎవరు అసహ్యులు భార్యను చెదించుట నాకు అసహ్యమైన ఆర్యము జీవాత్మ నొందిన వారిలో ఎవడైనా ఇలాగూ చేస్తాడంటే అర్థమైనా తెలుసా కొంచెం పరిశుద్ధ ఎవడైనా సరే భార్యను వదిలేస్తాడారా అని అడుగుతున్నాడు మనల్ని ఇస్రాయేలీలకు ధీటుగా మనం ఉన్నాం ఈసారి రాబోతున్నది నెప్పు కదనే జరుకాదు ఎవరు ఎక్కడి నుంచి పరలోకం నుంచి ఎవరితో కోత కోయువారైన దేవదూతలతో ఎలా ఆర్భాటముతో ఆర్భాటముతో ప్రతి నేత్రము ఆయనను చూచునని రాయబడింది ప్రేమ వారిలో ఏమంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఏమండి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం నెబుకనేజ రాక కంటే వెయ్యి రెట్లు గొప్పగా రాబోతున్నాడు ఆయన ప్రకృతి వినాశనంలోనికి వెళుతుంది సూర్యుడు గతి తప్పుతాడు చంద్రుడు కాంతి నెవ్వడు నక్షత్రాలు రాలిపోతాయి అంత గందరగోళం ఆ రాకకు భయం లేదా మనకు ఆ రాకకు నెబ్బ రాకకు భయపడలేదంటే మనిషే కదా అనుకుందాం ప్రేమ రాక కానీ వచ్చేది మనిషి కాదు కదా మహిమా స్వరూపి అయిన ఆయన అధికారిగా చండ ప్రచండుగా శాసనుడుగా ఆయన రాబోతున్నాడంటే గసగస గస వనకవలసిన మనకి ఏదే ఆ భయం అది గుండెల్లో మొదలవ్వాలి మనకు మనం అనుకున్నంత ఆశామాషిగా ఈ జీవితాలు ఉండవు ప్రే మన దేవుని పిల్లలారా ఉండవు నెబినేరు వస్తే డెబ్బై ఏళ్ళు శిక్ష కానీ ఏసుక్రీస్తు వస్తే డెబ్బైకి ఇంకో డెబ్బై కాదు నూట నలభైకి ఇంకొక నూట నలభై కాదు ప్రియమన వరలారా శాశ్వత కాలం ఇప్పుడు మనం ఏడుపు ప్రాక్టీస్ చేయాలి ఎందుకు శాశ్వత కాలం అక్కడ ఏడుపే డెబ్బై ఏళ్ళ తర్వాత వాళ్ళ మొహాల మీద నవ్వు ఉంటుంది కానీ వందల కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మన ముఖంలో నవ్వు ఉండదు ప్రేమన వరలారా ఏసుక్రీస్తు రాకడన మన హృదయంలో పెట్టుకొని ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి లేదు ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి మన దేవుని పిల్లలరా మన జీవితాలు చినిగిపోయే రోజు రెండవ రాకడలో ఆయన ముందు నిలబడగరటకు మీరు శక్తిమంతులు కావాలని నేను కోరుతున్నాను అన్నాడు లోకాసు వార్తలో ఆ శక్తి కావాలన్నాడు ఏది సిద్ధపాటు లేకుండా వెళుతున్నాము వస్తున్నాం ఆ ఏం కాదులే ఆ ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అనుకుంటున్నాం ఏం కాకుండా ఎందుకుంటుంది ప్రియమణ దేవుని పిల్లల షడ్రక మెషక అబద్నిగోలు గోలు దానియాలు ఎక్కడున్నారు రాజు యొక్క అంతఃపురంలో మిగిలిన వారు బానిసలుగా ఉన్నారు వీళ్ళు రాజు యొక్క అంతఃపురంలో ఉన్నారు ఆయన అంతఃపురం పరలోకం మనం ఆయనతో కూడా ఆయన అంతఃపురం ఆయన నివాస స్థలములో ఉండాలి ప్రియమణ దేవుని పిల్లలారా ఆయన ఉండాలి మనం ఏదో రకంగా ఉండి అందరికీ మాత్రం బాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం వద్దు ఆ నటన జీవితం అనేది వద్దే వద్దు ప్రియమ దేవుని పిల్లలారా వదులుకుందాం దేవా ఇస్రాలీలు సిద్ధపడలేదు ఇదిగో విలాప వాక్యములో మేము చూస్తున్నాం ఈసారి మేమున్నాం వచ్చేది నీ కుమారుడు నెబుక దినేజరుకైనా కనిపించకుండా దాక్కున్న వాళ్ళు ఉన్నారు ప్రేమ వారలారా ఆయన కంటి కనపడకుండా దాక్కోగలవా నెబుక దినేజరు వస్తున్నప్పుడు ఐగుప్తుకు పారిపోయిన వారు ఉన్నారు ఏ సుక్రీస్తు వస్తున్నప్పుడు నువ్వు నేను ఎక్కడికి పారిపోదాం ఎక్కడికి ఏ దేశానికి పారిపోదాం ఆయన రాకడ ప్రభావం లేనిది ఏ దేశం ఉంది చెప్పండి అమెరికానా ఆస్ట్రేలియానా లేదు కదా పారిపోయే స్థలం లేదు ప్రేమన వరలారా ఆయన కంటికి మరుగుగా ఉండేది లేనే లేదు ప్రిమన వరలారా గొద్దు అన్నిటికీ ఇక గతించిన కాలమే చాలు రుచి వేసినట్లుగా నీ మాట ఎవరితో మాట్లాడుతున్నా దేవుని మాటలు రుచి వేసినట్లుగా అనేకులని ఆకర్షించాలి అనేకులను ఆకర్షించాలి భక్తి ప్రార్థన దేవాలయము వాక్యము సహవాసము దేవుని క్రియలు ఇదిగో మన కళ్ళ ముందుంటున్న విధవరాండ్లను అనాథ పిల్లలను వికలాంగులను ఆదుకోవటం దేవుడు చేయమన్న కార్యాలు ఇవి భక్తికి నిదర్శనాలు మన గుండా జరుగుతున్నాయా అన్నీ సరి చేసుకోవాలి అన్నీ సరి చేసుకోవాలి అన్నీ సరి చేసుకోవాలి ఇంకా ఎంతో సమయము లేదు ప్రేమన దేవుణ్ణి పెళ్ళలారా అప్పుడు ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇందులో దేవుని చిత్తం ఏంటి ఇందులో దేవుడు ఏమనుకుంటున్నాడు ఇక కాలము లేదు కాలం లేదు అని నీలో ఆ హడవుడి కనిపించాలి ఇక సమయం లేదు ఇక సమయం లేదు రెండు వేల ఇరవై ఒకటి వస్తుందో రాదో ఉంటునో లేదో ఏంటని అంత తొందరపడుతున్నది అంటే అమ్మో యేసుక్రీస్తు రాబోతున్నాడు తొందరగా నేను మారిపోవాలన్న ఆ హడవుడు ఎవరిలో నన్ను కనపడుతుందా అది నీలాలో కనిపించాలి అది నాలో కనిపించాలి రెండు వేల ఒకటి వస్తుందన్న ఆరాటం కాదు ఆర్భాటముతో ఆయన రాబోతున్నాడు ఆర్భాటముతో ఆర్భాటంతో ఏం చేయగలం మనం ప్లీజ్ ప్లీజ్ మారండి ప్రియమన్న వారా మారుతానని ఒక్క మాట అనుకుని దేవాలయాన్ని దాటితే ఈరోజు దేవుడు ఆనందిస్తాడు మనల్ని బట్టి ఒక్క మాట ఆయన ఎందుకో ఈ మాటలు చెప్పించా నా లోపల నాకు తెలిస మారతానయ్యా ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానన్న ఆత్మ తీవ్రత మేలో ఆత్మ కలిగిస్తున్నప్పుడు దాన్ని అదిమి పట్టకండి మార్తనయ్యా అని ఒక మాట ఆయనకు ఊబే అవుదాం అంతే ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు మనకి ఇంకొక ఈ రాక నెవ్వు కద కాదు ఎవరి రాక మహానుభావుడైన ఏసు రాక దాని కొరకు సిద్ధపడకపోతే ప్రేమను వరలారా ఇస్రాయేలీకు కలిగిన నష్టం కంటే ఈరోజు మనకు ఎక్కువ నష్టం కలగనుంది ప్రేమన్న వారు సిద్ధపడదాం చెప్పిన నేను వెంటన్న మీరు